అలాగే సోను సూద్, ఈ మధ్య అతన్ని చాలా ఎక్కువగా అభిమానిస్తున్నాను నేను. ఎంత ఆయన బాగా హైట్ ఉంటాడనో లేకపోతే గొప్పగా యాక్ట్ చేస్తాడనో కాదు, ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఆ హైట్కు తగ్గ వ్యక్తిత్వం ఆయనలో కనిపిస్తుంది. సో ఎంత హ్యుమానిటేరియన్ అన్నది ఈ మధ్య తెలిసింది మనకు. ఆయన ఈ మైగ్రెంట్ వర్కర్స్ని వాళ్ళ స్వస్థలాలకు చేరవేయడంలో కావచ్చు, ఆయన సొంత ఖర్చుతో బస్సుల్లో తీసుకెళ్లే వాళ్ళని కొంతమందినైనా, ఆయనకు తోచినంత ఆయనకు చేతనైనంత. అలాగే ఇప్పుడు విదేశాల్లో చిక్కుబడిపోయిన స్టూడెంట్స్ని మళ్ళీ మన దేశానికి, కిర్గిస్తాన్ ఇట్లాంటి దేశాల్లోంచి స్టూడెంట్స్ని ఇక్కడికి రప్పించడంలో కావచ్చు, ఇలా చాలా పనులు ఆయన చేస్తున్నారు. ఎంత అభినందనీయమైన వ్యక్తి. అలా మంగళగిరిలో మొన్న ఒక దళిత రైతుకి ఆయన ట్రాక్టర్ ఇప్పించారు. వాళ్ళ కుటుంబం పడుతున్న బాధల్ని వాళ్ళు స్వయంగా మనుషులే అరకలు దున్నుతున్న వైనాన్ని గమనించి. సో అటువంటి వ్యక్తులు కావాలి మనకు. మన హీరోలు ఏం చేస్తున్నారు? హాయిగా బతుకుంటే 4 సినిమాలు, మరిన్ని ఎక్కువ సినిమాలు చేసుకొని కోట్లు గడించవచ్చని హాయిగా ఇంట్లో తలుపులు బెడాయించుకొని మాస్కులు పెట్టుకొని పడుకుంటున్నారు. సో వాళ్ళని మనకు వేరే జనం, మన కుర్రజనం అభిమానులని, లేకపోతే ఎక్కడెక్కడో వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తూ పూజిస్తూ వాళ్ళ ఫోటోలకు దండాలు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. సో ప్రజల కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు? నిజంగా ఫీల్డ్ ఫోర్స్, డాక్టర్స్, నర్సెస్, మీడియా పీపుల్, నేను వీఆర్ విట్నెసింగ్ ఇట్. కనీసం హైదరాబాద్లో ఒక 500 మందికి పైగా మీడియా రిపోర్టర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇన్క్లూడింగ్ అవర్ ఓన్ స్టాఫ్, అందరికీ కరోనా బాధితులు. ఇప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు, బట్ ఎవరం కూడా ఇళ్లలో కూర్చోలేదు. అందరం ప్రతిరోజు రోడ్ల మీదకి వస్తున్నాము, స్టూడియోలకు వస్తున్నాం. సో డాక్టర్స్, నర్సెస్, మీడియా ప్రొఫెషనల్స్, అలాగే బిజినెస్ మెన్ ఏ కిరాణా స్టోర్ తలుపులు బిడాయించుకుని కూర్చున్నారండి? అఫ్కోర్స్ వాళ్ళు బిజినెస్ కోసమే చేస్తున్నారు, బట్ దే ఆర్ ఎట్ ది సేమ్ టైం డూయింగ్ సర్వీస్. మెడికల్ షాప్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ పాపం చాలామంది కరోనాతో సఫర్ అవుతున్నారు. అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్, సో వాళ్ళు పాపం ప్రతిరోజు మన క్యాష్ని లెక్క పెట్టి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతమందికి కరోనా అంటుకుందో తెలియదు. సో కిరాణా షాప్ ఓనర్స్ చాలామంది, ఇటువంటి వాళ్ళందరూ హీరోస్ అండి నిజంగా. నాట్ దీస్ సినిమాల్లో కథానాయకులు పాత్ర, రిలీజ్ టైంలో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవి పెట్టి, లేకపోతే కొన్ని మాకు కూడా పంపిస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్. సో ఏదో పెద్ద సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు, వాళ్ళ సినిమా ద్వారా ఏదో దేశానికి ప్రపంచానికి ఏదో జరిగిపోతున్నట్లు, ఇటువంటి పనులు చేయరు. మంచి సమాజానికి పనికొచ్చే పనులు చేయండి. ఇప్పటికైనా వెబినార్స్ పెట్టచ్చండి, ఏమీ అవసరం లేదు. డాక్టర్స్తో, వాళ్ళ అభిమానుల కోసం ఒక డాక్టర్స్ టీమ్తో, లేదా ఈ కరోనాని ఏ విధంగా మనం విరోచితంగా పోరాడాలి అనే అంశాలకు సంబంధించి ఎన్నో వెబినార్స్ కండక్ట్ చేయించవచ్చు. ఓకే, వాళ్ళు సేఫ్గా కూర్చొని చేయించు ఇటువంటి పనులు. అండ్ ఎన్జిఓలు ఎంత సహాయం చేస్తున్నాయి ప్రజలకి. సో హీరోస్ కూడా అటువంటి పనులు చేయొచ్చు. వాళ్ళు డబ్బులు అన్నీ దాచిపెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు ఇవన్నీ? పైగా మళ్ళీ మాకు స్థలాలు కావాలి, గతంలో కూడా మాట్లాడుకున్నాము. సో లెట్ అస్ నాట్ వర్షిప్ దీస్ ఫెలోస్, లెట్స్ వర్షిప్, లెట్ అస్ సెలబ్రేట్ డాక్టర్స్, నర్సెస్, మీడియా ప్రొఫెషనల్స్, ఇలాంటి వాళ్ళందరినీ అభినందిద్దాం. రేపు ఈ కరోనా విపరీత ఈ వైపరీత్యం తగ్గిన తర్వాత వీళ్ళందరికీ సన్మానాలు కూడా చేద్దాం. మనం ఇందాక కొద్దిగా ఆవేశంలో చెప్పినప్పుడు మా దళిత రైతు గురించి, మనం సోను సూద్ ట్రాక్టర్ ఇవ్వడం గురించి మంగళగిరి అని తప్పుగా చెప్పడం జరిగింది. ఈయన చిత్తూరు జిల్లా అని చెప్పేసి మన కెమెరామెన్ నన్ను సరి చేస్తున్నారు. సో క్షమించాలి ఆ తప్పు. టిఎస్ఎన్ మూర్తి గారు పంపించారు. ఆయన బ్యాంక్ మేనేజర్గా 3rd class towns అంటే tier 3 towns పనిచేశారు. సో హీరోలు నటించిన సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్లో 200 నుంచి 500 వరకు టికెట్స్ పెట్టి కూరగాయల వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు సినిమాలు చూసి వీళ్ళని ఆదరించారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటూ ఇలాంటి మెయిల్స్ చాలా వస్తున్నాయి. సో లెట్ అవర్ హీరోస్ థింక్ అండ్ గెట్ బ్యాక్ టు అస్.